సంచలన సృష్టించిన హైదరాబాద్లోని నిజాం మ్యూజియం చోరీ కేసు తీగలాగితే డొంక కదులుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు కొంత క్లూ లభించింది. చోరీకి పాల్పడింది ఇద్దరని నిర్ధారించారు. మ్యూజియం వెనుక వైపు మస్రత్ హల్మీ సమీపంలో ఇద్దరు యువకులు రెక్కీ నిర్వహించడం, ఆపై మ్యూజియం వైపు నడుచుకుంటూ వెళ్లిన సన్నివేశాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. మసీదు వద్దనున్న సీసీ కెమెరాలు దృశ్యాల ఆధారంగా వీళ్లు ఎప్పుడొచ్చారనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. వీటి ఆధారంగా వాళ్లు ఎవరనేది తేల్చాల్సి ఉంది. దొంగలను పట్టుకునేందుకు 15 స్పెషల్ టీంలను నియమించారు. ఆదివారం ఉదయం 3:20కు ఓ దొంగ వెంటిలేటర్ అద్దాన్ని తొలగించి మ్యూజియంలో ఓ దొంగ ప్రవేశించాడు. మరొకడు బయట ఉన్నాడు. లోపలికి వెళ్లిన దొంగ టిఫిన్ బాక్స్, టీ కప్, చెంచా ఉన్న అల్మరా తాళాన్ని పగలగొట్టారు. అనంతరం వాటిని తీసుకుని 5 గంటల సమయంలో పారిపోయినట్లు భావిస్తున్నారు. అయితే ఆ సమయంలో బయటనున్న దొంగ సెల్ఫోన్లో మాట్లాడడంతో సమీపంలో ఉన్న సెల్ టవర్ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. మరోవైపు నిజాం నవాబు ఉపయోగించిన వస్తువులపై ఐరోపా, అరబ్ దేశాల్లో నివసిస్తున్న వారు ఆసక్తి ప్రదర్శిస్తున్నారన్న సమాచారంతో అంతరాష్ట్ర ముఠాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. చోరీ వ్యవహారంలో అంతరాష్ట్ర ముఠాలున్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.